హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీని వరల్డ్. ఇవాల్టి మన వీడియోలో మినీ టీటీడీ చూడబోతున్నామండి. ఇది హైదరాబాద్లో ఉన్న జూబ్లీ హిల్స్లో ఉంది. దీని కరెక్ట్ అడ్రస్ వచ్చేసి జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ ఉంటుంది కదా, దాని బ్యాక్ సైడ్ అండి. అలాగే ఎన్టీవీ, భక్తి టీవీ, ఈ న్యూస్ ఛానల్ ఆఫీసెస్ కూడా దాని ఎదురుగానే ఉంటాయండి. ఇక్కడ మేమైతే అశోక్ నగర్, హైదరాబాద్ అశోక్ నగర్ నుండి స్టార్ట్ అయ్యాము. మాకైతే 50 మినిట్స్ టైం పట్టిందండి అక్కడికి రీచ్ అవ్వడానికి. ఇక్కడికి రీచ్ అయిన తర్వాత ఇక్కడ లోపలైతే కార్ పార్కింగ్కి వెనకాల ఉంటుంది గుడికి. మనకి 2 సైడ్ ఎంట్రన్సెస్ ఉంటుందండి. ఒక సైడ్ వచ్చేసి పార్కింగ్ సైడ్ ఒకటి ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఉంటుంది, స్టెప్స్ ఉంటాయి అటు సైడ్. మేము ఇక్కడ కార్ పార్క్ చేసిన తర్వాత పార్కింగ్ సైడ్ నుంచే టెంపుల్లోకి వెళ్ళామండి. పార్కింగ్ సైడ్ నుంచి టెంపుల్లోకి వెళ్ళాలంటే ఇలా తక్కువ మెట్లు ఉంటాయి. ఇక్కడ మొత్తం మనకి తిరుమలలో ఎలా ఉంటుందో అలాగే ఉందండి. అంటే గుడి చుట్టూరా కూడా బాగా స్పేషియస్గా మాడవీధులు ఉంటాయి కదా గుడి చుట్టూరా తిరుమలలో, అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ లెఫ్ట్ సైడ్లో అయితే పుష్కరిణి కూడా కట్టారండి. ఈ గుడి వచ్చేసి కొండపైన ఉంటుంది. ఇక్కడ పుష్కరిణి ఉంది, బట్ ఇందులో ప్రజెంట్ అయితే వాటర్ ఏమీ లేవండి, ఎంటీగానే ఉంది. తిరుమల వెళ్ళాలంటే అందరికీ కుదరదు కదండి, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, అలాంటి వాళ్ళు దర్శించుకోలేదని బాధపడకుండా ఇక్కడ హైదరాబాద్లోనే మనకి మినీ టీటీడీ ఉందండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 o'clock నుండి ఆఫ్టర్నూన్ 2 వరకు ఉంటుందండి. మళ్ళీ ఈవినింగ్ 4 o'clock నుండి 8:30 వరకు ఉంటుంది. ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్. దీని ఎదురుగానే మనకి ఇంకొక వే ఉంటుంది, స్టెప్స్ ఉండి ఆవే ఉంటుంది. ఆవే కూడా నేను మీకు చూపిస్తాను. ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్. లోపల కూడా గుడి చాలా స్పేషియస్గా ఉందండి. అండ్ మేమైతే సాటర్డే వెళ్ళాము లాస్ట్ వీకెండ్, జనాలు అయితే మరీ ఎక్కువ లేరు, అలా అని తక్కువ లేరండి, నార్మల్గా ఉన్నారు. అలాగే మొన్న 28th ఫిబ్రవరి నుండి బ్రహ్మోత్సవాలు అయితే ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయండి. వీలైతే ఈవినింగ్ టైంలో వెళ్ళడానికి ట్రై చేయండి నియర్ బై ఉండేవాళ్ళు. లైటింగ్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ మనకి తిరుమలలో లడ్డు దొరుకుతుంది కదా, ఆ లడ్డు ఇక్కడ కూడా మనకి కావాలి అనుకుంటే మంత్లో వచ్చే 2nd Sunday రోజు ఇక్కడికి విజిట్ చేస్తే మనకి లడ్డు అనేది దొరుకుతుందండి. ఇది వచ్చేసి ధ్వజస్తంభం. అలాగే ఇక్కడ తలనీలాలు, అంటే గుండు చేయించుకునే వాళ్ళు ఉంటారు కదా, తిరుమలలో అయితే గుండు మొక్కు చేయించుకుంటారు కదా, అదైతే ఇక్కడ లేదండి ఆ ఫెసిలిటీ. మేము టెంపుల్కి వెళ్ళేసరికి 12:15 అలా అయ్యిందండి. అప్పుడు స్వామివారికి నైవేద్యం పెడుతున్నారు, అందుకే క్లోజ్ చేస్తే వెయిట్ చేశాము. ఇప్పుడు చూశారు కదా టెంపుల్ ఎదురుగా గరుడాల్ వారు ఉంటారు, లోపల అయితే కెమెరా అలో లేదు. ఈ బయటికి వచ్చేసామండి దర్శనం చేసుకొని. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అన్నమాట. అలాగే చుట్టూరు తిరుగుతున్నామండి. టెంపుల్కి ఒక సైడ్ వచ్చేసి విమాన వెంకటేశ్వర స్వామి అని ఉంటుంది కదా తిరుమలలో, అలాగే ఇక్కడ కూడా పెట్టారండి పైన, చూడండి వీడియోలో. దర్శనం చేసుకొని టెంపుల్ చుట్టూ తిరిగి బయటికి వచ్చామండి. బయటికి వచ్చిన తర్వాత టెంపుల్కి రైట్ సైడ్లో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే కళ్యాణ మండపం అండి. దీని వెనకాల మనకి వినాయకుడి టెంపుల్ ఉంది, వినాయకుడు కూడా చాలా అందంగా ఉన్నారండి. మహాగణపతి టెంపుల్ ఇది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎదురుగా ఒక రూమ్ లాగా ఉంది, అక్కడైతే స్వామివారికి వాహనాలు ఉన్నాయండి. అంటే మనకి బ్రహ్మోత్సవాలలో ఊరేగిస్తారు కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద, ఆ వాహనాలన్నీ కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయి. ఇదైతే సూర్యచంద్ర వాహనం అన్నమాట.
నెక్స్ట్ ఇది వచ్చేసి ఆదిశేష వాహనం అండి, అంటే నాగుపాములాగా ఉంటుంది కదా అదన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి కల్పవృక్ష వాహనం. నెక్స్ట్ ఇది వచ్చేసి హస్వవాహనం అండి, హార్స్ది. నెక్స్ట్ ఇది హనుమంత వాహనం అండి, అంటే ఆంజనేయ స్వామి అవతార వాహనం అన్నమాట. అండ్ దాని తర్వాత గజవాహనం అండి, ఏనుగు అవతార వాహనం. తర్వాత సింహవాహనం. ఇది వచ్చేసి గరుడ వాహనం అండి, గరుడాల్ వారు ఉంటారు కదా ఆ వాహనం. నెక్స్ట్ ఇది వచ్చేసి హంస వాహనం అండి. ఇది వచ్చేసి చిన్నశేష వాహనం అండి, ఇందాక మనం ఆదిశేష వాహనం చూసాం కదా అందులోనే ఇది చిన్నదన్నమాట. వీటి మీదే బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని పెట్టి ఊరేగిస్తారండి. ఇది వచ్చేసి టెంపుల్ గాలిగోపురం అండి. టెంపుల్ చుట్టూరా లోపల బయట కూడా చాలా స్పేషియస్గా ఉంది అండ్ చాలా పీస్ఫుల్గా ఉందండి ఇక్కడైతే. నేను ఇంకో ఎంట్రన్స్ ఉంది అని చెప్పాను కదా అదేనండి ఇది. ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి, మెయిన్ ఎంట్రన్స్ ఇది. చూస్తున్నారు కదా టెంపుల్ అయితే కొండపైన ఉంది, పొల్యూషన్ ఏదీ లేకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంతో ఉంటుందండి. హ్యాపీగా ఒక పూట వీకెండ్న దేవుణ్ణి దర్శించుకొని హ్యాపీగా గడిపేయొచ్చండి ఫ్యామిలీతో. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్లో, అంత బాగుంటుంది ఇక్కడ. ఇదే ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర పక్కన ఇలా వుడ్తో కట్టి ఉందండి, పిల్లలు స్లైడ్ లాగా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ కొంచెం సేపు ఉన్న తర్వాత మేము ఇంకా రిటర్న్ అయ్యామండి. చూసారు కదా మినీ టీటీడీ వ్లాగ్. మీరు ఈ దగ్గరలో ఉంటే తప్పకుండా విజిట్ చేయండి, చాలా మంచి ప్లేసు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.